సార్ మీ పేరు? నా పేరు బంగార్ ప్రశాంత్. ఈసారి తెలంగాణ ఎలక్షన్ జరుగుతున్నాయి సార్, ఏ పార్టీ వస్తారు అనుకుంటున్నారు? తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలు అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో అంతా కూడా నిస్వార్థంగా పనిచేసినటువంటి కార్యకర్తలు, మరి మచ్చలేని కార్యకర్తలు ఈరోజు పోటీ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ట్రంప్ కార్డ్ యూజ్ చేసిందో బీసీసీఎం అనేసి ఇప్పటి వరకు లెక్క తీసినట్టయితే 17 మంది సీఎంలు అయినారు. అందులో ఒక దళితుడు ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఓసీలే ఉన్నారు. దయచేసి బీసీలంతా కూడా గమనించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఒక బీసీ సీఎం తెచ్చుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మరి ఏదైతే వర్గీకరణ ఉందో ఏబిసిడి, మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ మరి వారు చేసినటువంటి 59 కులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వారు ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి కూడా నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేస్తూ మరి ఏబిసిడి వర్గీకరణకు నిన్ననే కేంద్ర ప్రధానమంత్రిగా ఉండి ఉన్నతాధికారులకు ఆ కమిటీని వేయాలనే ఆదేశాలు కూడా వారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భాగ్యనగరంలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక మంది యంగ్స్టార్స్ ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది. జూబ్లీస్ నుండి లంకాల దీపక్ రెడ్డి కావచ్చు, లేకుంటే షేర్లింగంపల్లి నుండి రవికుమార్ యాదవ్ కావచ్చు, ఇంకా పక్కన చింతల రామచంద్ర రెడ్డి గారు, తర్వాత సారంగపాణి గారు, శశిధర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక నిబద్ధతకు కట్టుబడి ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ప్రజల్ని మేము కోరేది ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, బీసీసీఎంను మీరే తెచ్చుకోండి. ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ఒకటే అనౌన్స్ చేసింది బీసీసీఎం ఇస్తా అని. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేయలేదు. భారత్ మాతాకి జై. జై బీజేపీ.